తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్యకాలంలో ఎంతో మంది కుర్ర హీరోలు పరిచయమయ్యారు అందులో కొందరు మాత్రమే స్టార్టింగ్ లో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు టాలీవుడ్ లో తమదైన మార్కును చూపిస్తున్నారు అలాంటి వారిలో హైదరాబాదీ కుర్రాడు సేన్ ఒకడు వెళ్లిపోమాకి అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఈయన పలక్నామాదాస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ క్రమంలోని హిట్ తో తన కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు ఆ మధ్య పాగలతో వచ్చి పిచ్చి పిచ్చిగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాను ఇప్పుడే రిలీజ్ చేశాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో విశ్వ నటనకు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఫీదా అయిపోయారట మాస్ ఇమేజ్ నుండి ఒక క్లాస్ హీరోగా గుర్తింపు రావడం అంటే నటుడిగా ఒక మైలురాయిని దాటడమేనంటూ ఎన్టీఆర్ అనడం విశ్వకు టాలీవుడ్ లో మరింత భవిష్యత్తు ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది టాలీవుడ్ లో ఎవరో ఒకరి అండ లేకుండా అంటే క్వశ్చన్ మార్కే అలాంటి కోటి రూపాయల ప్రశ్నకు ఎంజాన్ ఇచ్చిన సమాధానంతో టాలీవుడ్ టాప్ హీరోగా విసుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అందులోనూ మొదటి నుండి ఎవరి అండ లేకుండా టాలెంట్ తో ఎదిగిన మొదటి మాస్ హీరో జూనియర్ ఎన్ ఆర్ విశ్వరూపం చూపి ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడంటూ కామెంట్ చేయడం మామూలు విషయం కాదుగా మరి అయితే సినిమా సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుందంటున్నారు మధ్యలో కొన్ని అనవసర సన్నివేశాలు జొప్పించడం వల్ల కొంత ఫీల్ మిస్ అయ్యామనిపించిన క్లైమాక్స్ మాత్రం చక్కగా ఉందట విడుదలకు ముందే భారీ హైట్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఫుల్ డిమాండ్ ఏర్పడింది దీంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ ఉంది దీనికి అనుగుణంగానే ఈ మూవీని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు ఈ రోజు చాలా సినిమాలు విడుదలకు సిద్ధమైన తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ థియేటర్లు లభించాయంటే జూనియర్ సపోర్ట్ సంపూర్ణంగా ఉందనే లెక్క